బాగుంది మూవీ అయితే ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫైట్స్ గానీ యాక్షన్ సన్నివేశాలు గానీ అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా వాళ్ళిద్దరి మధ్యన అంటే మనకి రామాయణం మహాభారతం ఒకసారి యుద్ధం జరిగితే చాలా చూసి వదిలేద్దాం అన్నట్టు అయిపోయింది కదా అనుకుంటా కానీ వీళ్ళ మధ్య జరిగిన ప్రతి యుద్ధం కూడా బాగుంది ప్రతి యుద్ధం కూడా మనకి చూడముచ్చటగా ఉంది ఆ మేకింగ్ గానీ ఫైట్స్ గానీ వాళ్ళిద్దరి మధ్య డైలాగులు గానీ అన్ని రకాలుగా కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది ఎండింగ్ లో వచ్చిన అది బాగుంది అన్నింటికి మించి అంటే ఒక సాంగ్ అందులో లేదు ఆ సాంగ్ దయచేసి పెడితే మళ్ళీ థియేటర్కి వచ్చి నేను చూస్తాను నాకు మెలోడీ సాంగ్ ఉంది ఆ సామి సాంగ్ మరి అది ఎందుకు తీశారో నాకు తెలియట్లేదు మరి 3 గంటల సినిమాలో 5 నిమిషాల సాంగ్ ఎక్కడ ఎక్కువైందో నాకు అర్థం కావట్లేదు సో ఆ సాంగ్ పెడితే బాగుంది స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందా వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ లో వస్తుందా అసలు ఎప్పుడు వస్తుంది ఈ సాంగ్ అని నిజంగా చెప్పాలంటే సినిమా కంటే నేను సాంగ్ కోసం ఎక్కువ వెయిట్ చేశాను నాకు బాగా ఇష్టం ఆ సాంగ్ లేదు నా కోసమైనా సరే దయచేసి ఆ సాంగ్ పెట్టండి మళ్ళీ రిపీట్ వస్తాం అదైతే ఖచ్చితం ఎందుకంటే రిపీట్ చూడవలసిన సినిమా తర్వాత చాలా మంది కంపేరింగ్ చేస్తున్నారు గబ్బర్ సింగ్ కి దీనికి గబ్బర్ సింగ్ లాగా ఉందా లేకపోతే అత్తారింటి దారిదిలా ఉందా లేకపోతే ఇంకో సినిమాతో ఉందా వకీల్ సాబు లాగా ఉందా ఇలా రకరకాలుగా కంపేర్ చేస్తాం కంపేరింగ్ చేయదలిచిందంటే యూట్యూబ్ లో వెళ్ళి అత్తారింటి దారి అది గబ్బర్ సింగ్ వకీల్ సాబు వెళ్ళి చూసుకోండి మరి ఈ సినిమా ఎందుకు తీయాలి అసలు కంపేరింగ్ లేదు ఇది వేరే రూట్ ఇది సపరేట్ ఒక ఇద్దరి మధ్యన ఒక యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది రెండు పొలిటికల్ పార్టీల మధ్యన యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అదే ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి జనసేనకి మధ్యన సన్నివేశాలు ఆ వారు ఎలా ఉంటుంది ఇక్కడ రాణా మీద తర్వాత పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న సన్నివేశాలు అదే విధంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇద్దరికి ఇద్దరికి పొగరు ఎవరికి ఎవరికి తక్కువ లేదు సినిమాలు అయినా సరే బయట అయినా సరే అదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అయినా సరే మనకి ఈ సినిమా పేరు భీమల నాయక్ అయినా సరే ఈ రెండు కూడా అదే తరహాలో ఉన్నాయి డైలాగ్స్ మాత్రం బేభత్సంగా ఉన్నాయి ఫ్యాన్స్ అందరూ థియేటర్లో విజిల్ చేస్తున్నారు ఎస్పెషల్లీ చెప్తే నమ్మరు అమ్మాయిని విజిల్ చేస్తున్నారు ఈ సినిమా చూసేటప్పుడు చాలా 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 బాగుంది ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత రానా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా భీమల నాయక్తో వచ్చింది వీటన్నిటికి మించి మళ్ళీ సినిమా ఒక డైలాగ్ చెప్తా డైలాగ్ కదా మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్స్ కి అందరికి వకీల్ సాబు అప్పుడు పెట్టాను తిట్టాను ఈసారి మీకు చెప్తున్నాను ఈ ఊపు ఎలక్షన్ వరకు ఉంచండి ఎలక్షన్ లో ఓట్లేయండి పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీకి పంపించండి ఈసారి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన జనసేన సత్తా మెగా ఫ్యాన్స్ సత్తా ఓట్ల ద్వారా చూపించి ఏపీకి మంచి జరిగే విధంగా అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు ఇవో షోలు మీద షోలు చూస్తున్నారు ఇదే ఊపు ఎలక్షన్ లో ఉండాలి అన్నిటికీ మించి అంటారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఈ 2 ఇయర్స్ లో ఇంకా తీయగలిగితే మెసేజ్ ఓరియంటెడ్ జనాలకు ఆకట్టుకునే విధంగా ఇలాంటి సినిమాలు వస్తే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్ గా ఇలా ఈ సినిమా చూస్తుంటే ఆయనకి చాలా మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుంది అందులో ఏపీ ప్రజలకు కూడా అలాంటి నాయకుడు వస్తే చాలా మంచి జరుగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఈ మధ్యన ఇంకా ఎక్కువగా వచ్చాయి ముందు కంటే ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన తీసుకునే స్టెప్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అదే విధంగా మంచి స్టోరీలు ఎంచుకుంటున్నాడు అదే విధంగా అందరికీ కూడా భీమల నాయక్ నచ్చే విధంగా చాలా బాగుంది అందరూ థియేటర్ లో చూడండి పైరసీని ఎంకరేజ్ చేయకండి నెగిటివ్ టాక్ ని చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు దాన్ని నమ్మకండి కుటుంబ శంకర లాంటి పనికి మాన సినిమానే మనం రికార్డు స్థాయిలో బ్రేక్ చేశాము అలాంటిది ఎంత అద్భుతమైన సినిమాని ఏ రేంజ్ లో పెడతామో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ మెగా ఫ్యాన్స్ గానీ అందరికీ తెలుసు ఇది రికార్డు సృష్టిస్తుంది ఆల్రెడీ రికార్డులు ఊపుతుంది మార్నింగ్ నుంచి ఎన్ని షోలు పడ్డాయో లెక్కలేదు ఏపీలో 4 షోలు అయినా తెలంగాణలో 10 షోలు పడ్డే విధంగా ఉంది సో ఏపీలో బార్డర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి సినిమా చూసి అదే టికెట్ ని మన భీమల నాయక్ ఇచ్చి రికార్డు స్థాయిలో సినిమా నిలబెట్టాలని మొత్తం ఫ్యాన్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను చాలా వెళ్ళిపోతుంది పొలిటికల్ గా చాలా వెళ్ళిపోతుంది ఇంకా భీమల వకీల్ సాబు కంటే ఈ సినిమా చాలా వెళ్ళిపోతుంది అనుకుంటే కదా ఈక్వల్ గా ఉంటది తగ్గిపోతే మరి వేస్ట్ కదా మనకి పుష్ప సినిమాలో సరైన విలన్ బన్నీకి లేరనే మనకు ఒక విధంగా చెప్పాలంటే అంత మనకు సాటిస్ఫై అవ్వలేదు మరి ఇందులో హోరా హోరాగా ఉన్నాడు
ఎద్దవలు అనకూడదు కానీ మనోలే ఫ్రెండ్స్ అందుకే ఎద్దవలు అనేసి ఫీల్ అవుతాడు కానీ ఇద్దరు హోరాహోరీగా ఉంటే హోరాహోరీగా ఉందా అంటారు ఒకడు డౌన్ అయిపోతే అరే హీరోకి ఈక్వల్ గా లేదు అంటారు మీ మొఖాలకు ఒక దండాలరా నాయన డైలాగులు చెప్తే పవన్ కళ్యాణ్ కి ఈక్వల్ గా రానా ప్లేస్ లో నేను ఉంటా నాకు నువ్వేం డైలాగ్ చెప్పండి నాకు రాదబ్బా ఇది తప్ప ఇట్స్ సిరీస్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముని మస్తు సపోర్ట్ చేయండి మీ ఫిల్లర్ కొట్టు ఫిట్టమ్మ ఈ వీడియో కూడా నచ్చింది అనుకో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్ చేసుకుంటూ లైక్ చేసి షేర్ చేశారు అనుకో మొత్తం మందికి రీచ్ అవుతుంది ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయాలి ఉంటా మరి